ముందు అకాడమీ వీడిని మెడపట్టుకుని బయటికి గంటాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ చార్జ్ షీట్. విషయం ఇప్పుడు కైమీరిపోయిడ్చి వీటికి వంద పండుగ లట్టాలే. వీళ్ళే తలా కట్టుముడిలే. వీడిని జైల్లో పడేయడమే కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను నా వైఫ్ చాలాసార్లు చెప్పి చూసాం. ఇది వాడి కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాం. అర్థం కాకపోవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు సార్. వి ఆల్ నో రుద్ర ఈజ్ ఎ మెరిటోరియస్ క్యాడెట్, బట్ ఈ విషయంలో ఇఫ్ యూ స్టిల్ థింక్ హిజ్ ఎక్స్పల్షన్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ లెఫ్ట్, యూ కెన్ గో హెడ్. అవా స్కూల్ పడికరపై నిలియే, హీజ్ ఎ బ్లడీ యానిమల్. తాట తీస్తే గాని బుద్ధి రాదు. ఇంకా ఆపుతారా? అందరూ కలిసి నా కొడుకునే టార్గెట్ చేస్తున్నారెందుకు? ఎంత చెప్పినా వినకుండా వాడు వెంట పడుతున్నాడంటే మీ అమ్మాయే ఎంకరేజ్ చేస్తుంది. ముందు మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. మధ్యలో నా కొడుక్కి చార్జిషీట్ ఇవ్వడం ఏంటి? ఇదెక్కడ న్యాయం? న్యాయం ధర్మం గురించి నాతో మాట్లాడకండి. ఒక డెకరేటెడ్ ఆఫీసర్ ఫ్యామిలీని థ్రెటన్ చేయడం పనిషబుల్ అఫెన్స్ అని మీకు తెలుసు కదా. వీడొక రిపీట్ అఫెండర్. మీ అబ్బాయిని కంట్రోల్ చేయడం మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, నేను డీల్ చేస్తా. సార్ డీల్ చేస్తారా? నన్ను దత్త తీసుకుంటారా ఏంటి? నాలుగు జీరేస్తా. రుద్ర కంట్రోల్. ఎవరిని కంట్రోల్ చేయాలి? ఏయ్ ఎంగడి పోరే, ఉకారు. See what I'm dealing with. I want him expelled, period. Let's not make it official. I will give him a warning. Verbal warnings are pointless. నేను మా అమ్మాయిని ఆస్ట్రేలియా పంపిస్తున్నాను. ఐ వాంట్ దేర్ వర్డ్. అక్కడికి వెళ్ళి వాడు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. లెట్స్ హోప్ సో. నేను సివిలియన్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. సివిలియనా? ఎందుకు? నేను ఆర్మీ ఆఫీసర్గా ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదుగా. ఎన్ అప్పాకి నచ్చనిది నువ్వు. ఇన్ ఎనీ కేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు మ్యారీ ఎ సివిలియన్. అయితే నేను డాక్టరో క్లర్కో బట్టల కొట్లో సేల్స్ మ్యాన్ అయితే నన్ను ఇష్టపడవా? ఏంటి డాక్టర్ ఇంజనీర్, నువ్వు ఆటో కారన్, లారీ డ్రైవర్, బార్ ఓనర్, ఆఖరికి బట్టలు ఉతికినా సరే నా రుద్రదేవ ఐ స్టిల్ లవ్ యు. మీ నాన్న నిన్ను అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తున్నాను అన్నాడు. హాలిడే అక్షర. ఐ గాట్ త్రూ డీకన్ యూనివర్సిటీ. డీకన్ ఆస్ట్రేలియా? అండ్ యు ఆర్ గోయింగ్? రుద్ర నిజంగా ఐ డోంట్ థింక్ ఐ వుడ్ గెట్ త్రూ, కానీ అడ్మిషన్ దొరికాక అప్ప సేస్ ఐ మస్ట్ గో. నువ్వేం డిసైడ్ చేసావు? ఐమ్ థింకింగ్ ఇట్స్ గుడ్ ఐడియా టు లిసన్. మనం కొద్ది రోజులు దూరంగా ఉంటేనే మంచిది. నిన్న కోర్స్ పూర్తి చేస్తా, నువ్వు నీ ట్రైనింగ్ పూర్తి చేయి, దెన్ విల్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మ్యాటరే కాదు. You know, these days with FaceTime and Skype and all, it will be like we are just right next to each other. Rudra. నా కీ FaceTime కావాలి. నీకు అక్కడ ఏ ఆస్ట్రేలియన్ లైన్ వేస్తే చంపేస్తాను. ఆస్ట్రేలియన్? నిన్ను. ఇంత హాట్గా క్యూట్గా ఉన్న నన్ను చూసి ఎవరైనా పడిపోతారు. ఐ కాన్ బ్లేమ్ దెమ్. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నేను అది చెప్తున్నా, నీకు ఎప్పుడో సొంతం అయిపోయా, నీకు మాత్రమే నన్ను నమ్ము. నేను నీ దాన్ని, నీకు మాత్రమే సొంతం, నన్ను నమ్ము. అవే చివరిసారిగా తను నాతో అన్న మాటలు. ఆ తర్వాత తను నాతో మాట్లాడలేదు. యు డోంట్ హియర్ ఫ్రమ్ హర్? వాట్ యు మీన్? తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. వారం తిరిగేసరికి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది.
నేను ఇక్కడ ఉండలేక తనని ఎలాగైనా సరే చూడాలని ఒక ఎఫ్ఎల్ తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళాను. తూసే మిల్లే ఆస్ట్రేలియా గయా? మరి తన్ని చూసావా? మిలికి నై మిలి చూసా. తను ఏం చేసిందో తెలుసా? నన్ను చూడగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. రాత్రంతా తన ఇంటి ముందే రోడ్డు మీద వెయిట్ చేశాను. తను తలుపు తెరవలేదు, నాతో మాట్లాడనూ లేదు. ఈ లడికి బండరాయిలా ఉందే. నాకు తెలిసిన అక్షర ఎప్పటికీ అలా చేయదు. తను పూర్తిగా మారిపోయింది. నాలుగేళ్లుగా నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను నాకు ఇక తను లేదని. సడన్ గా ఈ ఉత్తరం వచ్చింది. తన ఇరిటేటింగ్ కజిన్ రాసింది. కావాలనే రాసింది నన్ను ఇరిటేట్ చేయడానికి. ఇదేంటి తన పెళ్ళ? పోలీస్ వాళ్ళ షాదికర్ రాయే ఏ కేబాకాస్కర్ అయ్యార్? తను పెళ్లి చేసుకోవడం గురించి కాదు, పోలీస్ ఆఫీసర్ని చేసుకోవడమే నాకు బాధేసింది. వాయ్ సార్, అమ్మ ఎందుకు ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటోంది? ఐ డోంట్ నో సార్. తను ఇంకా నీతో మాట్లాడకపోవడానికి ఏంటి కారణం? ఐ డోంట్ నో. నీకు తెలుసుకోవాలనిపించట్లేదా? లేదు. కారణాలు ఏమైనా తను నన్ను వద్దనుకుందని సర్ది చెప్పుకున్నాను, కానీ ఈ ఉత్తరం వల్ల చాలా హర్ట్ అయ్యాను.